అడవులకు పక్కన కొండలకు పక్కన ఉండే పంట పొలాలని ఏనుగులు తొక్కి నాశనం చేసినాయని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం వార్తల్లో వాటికి భయపడి వాటి జోలికి పోలేక అటు తరమలేక రైతులు చాలా నష్టపోతుంటారు ఏనుగుల దెబ్బకి రైతులు తరచూ ఇబ్బందులు పడుతుంటారు అయితే ఇదిగో ఈ ఊర్లో మాత్రం జనమంతా కలిసి ఏనుగుల కోసం ఒక పెద్ద ప్లాన్ వేసినారు పెద్ద ఏనుగులకే పెద్ద భయమే పెట్టినారంటే మరి ఆ భయం ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా పదం తెలుసుకుందాం మన దిక్కు విజయనగరం చిత్తూరు జిల్లా రైతులకు తిప్పలు వచ్చినట్టే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దాం సింగ్ నగర్ జిల్లా కటిమానే ఊరులకు కూడా ఏనుగులతో పెద్ద వచ్చిందట పంట వేసింది మొదలు మళ్ళా అది చెటికి చేతికి వచ్చింది దాకా నమ్మకమే ఉంటలేదట ఎక్కడ ఏనుగులు వచ్చి తొక్కిపాటు చేసి పోతం పెడతాయో అని దినాం గుబులతోనే ఉంటుర్రాట అట్ల ఏనుగులు చేయంగా కొన్ని ఏండ్ల సంది శీతం నష్టపోయిరాట ఇక్కడ రైతులు ఇక ఇట్లయితే కాదని అందరు కలిసి ఏనుగులు మళ్ళా ఇటెంకల రాకుండా ఉండేటట్లు తేనెటీగలతోని ఏనుగులను బెదిరించే కార్యం ఆగో అగో శిల్క చుట్టు తీగలు కట్టి గా తీగెలను తేనెటీగల డబ్బాలకు కలిపిండ్రు అంటే తేనెటీగలతోని పారి గోడబెట్టిర్రా అన్నట్లు గట్లెట్లా ఏనుగులు వస్తే మనుషులే లాగులు దడుపుకొని ఉరుకుతారు గీ ఈగలేం చేస్తాయి అనుకోకుర్రి తేనెటీగలన్నా అవి చేసే సప్పుడన్నా ఏనుగులకు అస్సలు పడదట అసలు తేనెటీగలుగా అనిపిస్తే అటు మొక్కాన్న పోవాట ఏనుగులు అందుకే అడవి అధికారులు అంతా కలిసి గీసం టీగ రంది చేసిర్రాట పెద్ద పెద్ద ఏనుగుల నుంచి పంటలను కాపాడనికే ఈగలను కాపలా పెట్టిర్రు తేనెటీగలను పెట్టినాక ఏనుగులు లేవాట ఇన్నొద్దులు ఏనుగులకు భయపడుకుంటా తిరిగిన రైతన్నలు ఇప్పుడు రంది లేకుండా ఉంటున్నారట అయినా ఏనుగు ఎంత దాని బలం ఎంత దాని పెయ్య ఎంత అసొంటి దాన్ని కంటికినాల్సు కావు పడే ఈగను చూపించి భయపెడుతున్నారు ఇక చాలా రాష్ట్రాల్లో ఏనుగుల బాధ లేదు ఈ లోక్ సభ ఎన్నికలలో చాలా జాగాల్లో పబ్లిక్ కు ఏనుగుల బాధ తప్పిస్తేనే ఓట్లేస్తామని లీడర్లకు హుకుం చేస్తున్నారంటే చూడురి వాటితోని ఎంత ఉన్నదో ఏమైతే గాని ఈ తేనెటీగల ఈ గురం మన దిక్కు కూడా చేస్తే మంచిగా ఉంటదని కోరుకుంటారు అడవుల పడుతూ ఉంటున్న పబ్లిక్